ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఎంతో ప్రేమతో ఆదరిస్తూ ఎంతోమందికి చేరవేస్తూ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్న అందరికీ నా ప్రేమపూర్వక కృతజ్ఞతలు. ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో మనం మరొక అద్భుతమైన ఎంతోమందికి ఉపయుక్తమైనటువంటి ఈ విశేషమైన అంశాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. అది మీ సంకల్పాలను భౌతిక వాస్తవం చేసుకోవడం ఎలా, హౌ టు మేనిఫెస్ట్ యువర్ డిజైర్స్ ఇన్ టు రియాలిటీ. మరి ఇది సేత్ మాస్టర్ చెప్పినటువంటి ఒక అద్భుతమైన టెక్నిక్ మిత్రులారా. దీన్ని గురించి మనం చక్కగా తెలుసుకొని దీన్ని మనం ప్రాక్టీస్ చేసి మన జీవితాన్ని ఆనందంగా గడుపుదాం. మీరు ఏర్పరచుకున్న సంకల్పాలు, ఆశయాలు, కోరికలు, లక్ష్యాలు ఈ భూభౌతిక ప్రపంచంలో కొన్ని మాత్రమే వాస్తవ రూపం పొందుతున్నాయి, మరి కొన్ని భౌతిక వాస్తవం పొందడం లేదు. ఇది మీరు గమనించే ఉంటారు మిత్రులారా. మరి మీ కాన్షియస్ మైండ్ ద్వారా సంకల్పించుకున్నవి అన్నీ మీ అంతర్ప్రపంచం ద్వారా భౌతిక వాస్తవం చెందుతూ ఉంటాయి. మరి వాటిని స్వీకరించడానికి మీరు ఎంతో ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. మరి ఈ వీడియోలో ఆ ప్రాక్టీస్ కూడా మనం తప్పక చేసుకుందాం. మీ ఆలోచనలు విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉండి భౌతిక వాస్తవం పొందడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వాటికి ఊహాశక్తితో, సంకల్ప శక్తితో ఆ ప్రేరణ కలిగించినప్పుడు అవి భౌతిక ప్రపంచంలో వాస్తవం పొందుతాయి. ఆ భౌతికమైనటువంటి ఆ సృష్టిని మీ యొక్క అంతర్శక్తి నుండి ఈ బాహ్య ప్రపంచంలోనికి తీసుకురావడంలో ఊహాశక్తి అన్నది చాలా బలవంతమైన ప్రక్రియ, ఒక అద్భుతమైన ప్రక్రియ. ఊహాశక్తి అంతర్ప్రపంచంలో ఇమిడి ఉన్నటువంటి ఆ మెకానిజంని యాక్టివేట్ చేయించి ఈ యొక్క భూభౌతిక తలంలో ఆ సృష్టి జరిగేటట్లు చేస్తుంది మిత్రులారా. మరి ఆ చంద్రమండలానికి పంపించేటువంటి ఆ రాకెట్కి ఆ ఇంధనం ఎంత ఏ విధంగా అయితే అవసరమవుతుందో, మీ సంకల్పాలు, మీ కోరికలు, మీ లక్ష్యాలు, మీ ఆశయాలు ఇవన్నీ ఈ భూభౌతిక ప్రపంచంలో వాస్తవం పొందడానికి ఊహాశక్తి అన్నది అంతే అవసరం. ఈ ఊహాశక్తి అన్నది ఒక అద్భుతమైన ఇంధనంలాగా పనిచేస్తుంది. మరి వీటికి తోడు, ఈ ఊహాశక్తికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా, ఒక అగ్నికి ఆజ్యం పోస్తే అంత ఎంత అద్భుతంగా దేదీప్యమానంగా వెలుగుతుందో, అలాగా ఈ ఊహాశక్తికి మీ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్, ఈ నమ్మకాలు ఇవి గాన తోడైతే మరి ఆ భౌతిక సృష్టి అన్నది మరింత వేగవంతం అవుతుంది. ఏదైతే మీరు సంకల్పించుకుంటారో, ఏవైతే మీరు కోరుకుంటారో అవి ఈ భౌతిక వాస్తవం చెందడానికి అతి తక్కువ సమయం పడుతుంది. ఊహాశక్తి ప్లస్ ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్ ప్లస్ నమ్మకం, ఈ వ్యవస్థ మీ సంకల్పాలను అంతర్ప్రపంచం నుండి ఈ భౌతిక ప్రపంచంలోనికి, అంటే ఈ భౌతిక వాస్తవాలుగా సృష్టించబడడానికి ఎంతో ఉపయోగపడుతుంది మిత్రులారా ఈ అద్భుతమైన ఫార్ములా. మరి మీ పాత భావాలు, పాత నమ్మకాలు, ఆ పాత కాన్సెప్ట్లన్నీ పక్కన పెట్టి మీ యొక్క అంతర్శక్తి, అంతర్ప్రపంచం యొక్క విశిష్టతను బాగా ఫీల్ అవుతూ ఆస్వాదించండి. మరి ఈ ప్రాక్టీసు సరైనదా కాదా, నేను చేస్తున్నది కరెక్టేనా, నేను సరైన రీతిలో ఫీల్ అవుతున్నానా, మరి ఇతరులు నా గురించి ఏ విధంగా ఫీల్ అవుతారు, ఇలాంటివన్నీ పక్కన పెట్టి వారంలో ఒక్కసారి ఒక 10 నిమిషాల పాటు ఈ ప్రాక్టీస్ని మీరు తప్పక చేయండి మిత్రులారా. మరి ఎప్పుడు కూడా మీ సాధన, మీ ఫీలింగ్స్ ఇవి ముఖ్యం కానీ ఇతరులు మీ పట్ల ఏర్పరచుకున్న అభిప్రాయాలు, ప్రామాణికాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మరి ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మీ యొక్క జీవితం పట్ల ఆసక్తి, జీవితం అర్థవంతమైనదిగా ఉన్నట్లు, మీరు దేహం మాత్రమే కాదు ఆత్మశక్తి కూడా అనేటువంటి అవగాహన కలుగుతుంది. దీన్ని మీరు ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, అది మీ ఇష్టం మిత్రులారా. మీరు దీన్ని రోజు అయినా ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా వారంలో ఒక్కసారి అయినా సరే దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. మరి ఈ ఎక్సర్సైజ్ని మీరు ప్రయాసపడి, కష్టపడి సాధన చేయవలసినటువంటి అవసరం లేదు. ఒక సరదా, ఒక తమాషా ఆటలాగా
ఒక ఎంజాయ్మెంట్ కోసం అన్నట్లు ప్రాక్టీస్ చేయండి. ఒక పసిపిల్లవాడు ఒక ఆటని ఎంత ఎంజాయ్ చేస్తూ ఒక సరదాగా ఫీల్ అవుతూ ఆ ఆటలో నిమగ్నమై ఆ ఆటను ఆడుతుంటాడో అలాగే ఈ ప్రాక్టీస్ మీరు చేయాలి మిత్రులారా. మరి మీరు ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ని చక్కగా రెగ్యులర్గా చేస్తూ ఉంటారో అప్పుడు మీ లోపల ఉన్నటువంటి ఆ నిరాశ, నిస్పృహలు ఇవన్నీ పోయి మీరు ఏవైతే సంకల్పించుకుంటారో అవన్నీ మీ యొక్క భూభౌతిక వాస్తవంలో సృష్టించబడి మీ భౌతిక పరిస్థితుల్లో ఆటోమేటిక్గా మారుతూ ఉంటాయి మిత్రులారా. మరి మీ జీవితాన్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరి ఈ ప్రక్రియ ఎంతో విశ్వాసంతో జరగాలి, ఎంతో నమ్మకంతో జరగాలి. మరి ఆ ఎక్సర్సైజ్ మనం చేద్దాం, ఆ ప్రాక్టీస్ ఇప్పుడు చేద్దాము. హాయిగా ధ్యానంలో కూర్చోవాలి అందరూ. స్థిర సుఖ ఆసనం. కళ్ళు మూసుకోవాలి, వ్రేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి మిత్రులారా. దీర్ఘమైన శ్వాసను తీసుకోండి, దాన్ని బయటకు వదలండి. మరొక్కసారి దీర్ఘమైన శ్వాసను తీసుకోండి, దానిని మరలా బయటకు వదలండి మిత్రులారా. మరొక్కసారి దీర్ఘమైన శ్వాసను తీసుకోండి, మీలోని టెన్షన్లు, ఘర్షణలు, సందిగ్ధతలు, భయాలు ఇవన్నీ బయటికి వెళుతున్నట్టు ఫీల్ అవ్వండి. దానిని, ఆ శ్వాసను బయటకు విడవండి. కేవలం శ్వాస మీద ధ్యాస. హాయిగా మీ శ్వాసను గమనించండి. మీ శ్వాసను గమనించడం వల్ల మీ మైండ్లో ఆ గందరగోళం, ఆ అపనమ్మకాలు, ఆలోచనలన్నీ తొలగిపోతాయి. మీరు మరింత విశ్రాంతిని పొందుతున్నారు. మీ
మనస్సులో ఏ ఆలోచనలు లేవు. కేవలం శ్వాస మీద ధ్యాస. శ్వాసతో ఏకము. మరి ఈ ప్రక్రియను అద్భుతంగా నడిపించవలసిందిగా, మన సంకల్పాలను నెరవేర్చవలసిందిగా పరమ గురువు బ్రహ్మర్షి పితామహ భద్రిజీ వారిని, సేత్ మాస్టర్ మరి వారి టీం మెంబర్స్ని 1051 లైట్ ఎనర్జీని, ఇంకా హాస్టల్ పిరమిడ్స్ హాస్టల్ మాస్టర్స్ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మనస్సులో ఇలా ఫీల్ అవుతాం, నా ఆత్మశక్తికి అవధులు లేవు, నా వాస్తవాన్ని నేను సృష్టించుకుంటున్నాను, భౌతిక ప్రపంచంలో నా జీవితంలో ప్రవేశించే భౌతిక సంఘటనలన్నీ నా అంతర్ప్రపంచం నుండి ఉద్భవిస్తున్నాయి. ఈ భౌతిక ప్రపంచంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు సవాళ్లకు పరిష్కారం నా అంతర్శక్తిలోనే ఉంది. నా ఆత్మశక్తితోనే నా సమస్యలను సవాళ్లను అధిగమిస్తున్నాను. ఈ సమస్యలు సవాళ్లు నా జీవితంలో జ్ఞానాన్ని పెంచడానికి ప్రవేశించే భౌతిక సంఘటనలుగా భావిస్తున్నాను. ఈ సృష్టిలో అంతటా చైతన్య శక్తి నిండి ఉంది. భౌతిక ప్రపంచంలో అన్ని వస్తువులలో
అన్ని భౌతిక సంఘటనలలో చైతన్య శక్తి నిండి ఉంది. నేను పొందే భౌతిక అనుభవాలన్నీ చైతన్య శక్తితో నిండి ఉన్నాయి. ససేమిరా కళ్ళు తెరవరాదు, హాయిగా కూర్చుందాం. అపారమైన ప్రాణశక్తి మనలోకి ప్రవేశిస్తుంది. మనస్సు నిరామయం. ఇలా అనుకుందాం, నా చైతన్య పరిణామానికి కావలసిన భౌతిక సంఘటనలను, భౌతిక పరిస్థితులను సృష్టించుకోగల శక్తి, స్వేచ్ఛ నేను కలిగి ఉన్నాను. అపారమైన ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నాం మిత్రులారా. సేత్ మాస్టర్ ఎనర్జీ అయిన 1051 కాంతి శక్తిని మనలోకి ఆహ్వానిస్తున్నాం. ఫ్రెండ్స్, మీరు ఇలా ఊహించుకోండి, విజువలైజ్ చేసుకోండి. మీ యొక్క ఫీలింగ్స్ని, మీ ఎమోషన్స్ని దానికి యాడ్ చేసి అద్భుతంగా, ఎంత కలర్ఫుల్గా దాన్ని మీరు విజువలైజ్ చేసుకుంటారో అంత త్వరగా మీరు దాన్ని పొంది తీరుతారు మిత్రులారా. మీ భౌతిక ప్రపంచంలో కానీ, ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ మీరు దేన్నైతే సాధించదలుచుకున్నారో, దేన్నైతే పొందదలుచుకున్నారో దాన్ని మీరు స్పష్టంగా, చక్కగా, ఎంతో రంగులుగా ఊహించుకోండి.
అది ఏదైనా కావచ్చు. మీ ఆత్మశక్తికి పరిధులు పరిమితులు లేవు మిత్రులారా. ఊహాశక్తి అన్నది ఆత్మ యొక్క భాష. మీరు డైరెక్ట్గా మీ ఆత్మకు అందించేటువంటి ఒక ప్రపోజల్. చక్కగా విజువలైజ్ చేసుకోండి. మీరు దేన్నైతే ఊహించుకున్నారో అది నెరవేరినట్లు. మీ జీవితంలో అనుభవం పొందినట్లు. దాని ద్వారా మీకు కలిగేటువంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నింటినీ అనేక విధాలుగా ఊహించుకోండి. చక్కగా అది ఎలాంటి లక్ష్యమైనా కావచ్చు, ఎలాంటి సంకల్పమైనా కావచ్చు, ఎలాంటి ఆశయమైనా కావచ్చు, ఎలాంటి కోరికైనా కావచ్చు, అది ఆల్రెడీ మీ జీవితంలోకి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారో, మీరు దాంతో ఎలా గడుపుతారో, ఎలా ఎంజాయ్ చేస్తారో, అది ఆల్రెడీ మీ జీవితంలో ఉన్నట్టు ఫీల్ అయ్యి మీరు విజువలైజ్ చేసుకోండి మిత్రులారా. ఒక రంగుల ప్రపంచాన్ని మీరు సృష్టించుకోండి మీ అంతరంగంలో. మీరు అంతరంగంలో దాన్ని ఎలా సృష్టించుకుంటారో మరి అది మీ భౌతిక ప్రపంచంలో వాస్తవం అవుతుంది. మీ ఊహాశక్తి ఆలోచనల శక్తి తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా మీ లక్ష్యం భౌతిక వాస్తవాన్ని పొందుతుంది. బాగా ఫీల్ అవ్వండి. ఈ ప్రక్రియలో మీ యొక్క లాజికల్ మైండ్ని పక్కన పెట్టాలి. ఇది ఎలా నెరవేరుతుంది, దాని మార్గాలు ఏమిటి, దాని డైనమిక్స్ ఏమిటి అనేటివి మీరు పట్టించుకోకండి మిత్రులారా. అది నెరవేరుతుందా లేదా, సో ఇలాంటి లాజిక్స్ మనకు అవసరం లేదు, ఎలాంటి విశ్లేషణ మనకు అవసరం లేదు. కేవలం మనకు కావాల్సింది మనము కోరిన దానిని, విజువలైజ్ చేసుకున్న దానిని యథాతథంగా మన యొక్క భూభౌతిక ప్రపంచంలో పొందడం. మీ అంతర్ప్రపంచాన్ని దాని యొక్క అనంతమైన శక్తిని మీరు నమ్మండి.
అంతర్ప్రపంచాన్ని మీరు ఎంతో విశ్వసించండి. మీ ఊహే మీ వాస్తవం. ఆఖరి 5 నిమిషాలు. మీ శ్వాసను గమనించండి. అది నెరవేరుతుందా లేదా అన్నటువంటి ఆతృతతో మీరు ఎదురు చూడడం మానేయాలి. హాయిగా నిశ్చింతగా ఉండండి. మీకు రావాల్సిందంతా మీ అంతర్ప్రపంచం నుండి తప్పక పొందే తీరుతారు మిత్రులారా. మరి ఈ ప్రాక్టీస్ని మీరు 15 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి లేదా రోజులో ఒకసారి కొంత సమయం కేటాయించి దీన్ని ప్రాక్టీస్ చేయండి. మరి మీ కలలను సాకారం చేసుకోండి మిత్రులారా. మరి ఇంత అద్భుతమైనటువంటి టెక్నిక్ను సాధనను మనకు అందించినటువంటి సేత్ మాస్టర్కి ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. మన యొక్క అంతరాత్మకు పూర్ణాత్మకు సమస్త విశ్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఆఖరి 1 నిమిషం. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ 2 చేతులు తీసి కళ్ళపై ఉంచుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ చేరవేయండి. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న
యూట్యూబ్ ఛానల్లో ఉన్న అన్ని వీడియోలను చూసి అద్భుతమైన జ్ఞానాన్ని పొంది అనునిత్యం ఆనందంగా అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు, సర్వే జీవో ఆత్మజ్ఞానో భవంతు. థ్యాంక్ యూ.